ఓకే అండి. సో డెఫినెట్లీ అందరం కూడా ఆ ఊహించని మార్పుల్ని తట్టుకొని జీవించడానికి మనం మన బ్రెయిన్స్కి పదం పెట్టాలి. ఆలోచించండి, చూస్తూ ఉండండి ఎటువంటి చేంజెస్ వస్తున్నాయి. టెక్నాలజికల్ చేంజెస్ అంటున్నారు, టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీ అంటున్నారు. సో మనం ఇంతకుముందు నిన్న ఒక ప్యానలిస్ట్ మనతో చెప్పడం చూసాం యంగ్ వరల్డ్లో. సో ఇంతకుముందు మనం ఇప్పుడున్న ఎంఎస్ఎంఈల్లో సగం అసలు పనికిరావండి, వాళ్ళ బిజినెస్ మోడల్సే పూర్తిగా అప్సలేట్ అయిపోతాయి, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కూడా వేస్ట్ అంటున్నారు. అంత తీవ్రమైన ఆలోచన ధోరణి అనేది మనం సొసైటీలో చూస్తున్నాం. సో వాటన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలి, బ్రెయిన్స్కి పదును పెట్టండి. ఎందుకంటే మనిషికి ఒక్కళ్ళకే జీవించి ఉన్నంతకాలం విలువ ఉండేది, ఆ తర్వాత చచ్చిపోయి ఏ విలువ ఉండదు, ఏ అవయవం పనికిరాదు. కోడి బతుకున్నప్పుడు కిలో 60 రూపాయలు అయితే చచ్చిపోయాక దాని విలువ 200 రూపాయలు. మనిషి విలువ అలా కాదు, బతుకున్నప్పుడు ఏమాత్రం ఉన్న విలువ ఉంటే చచ్చిపోయాక అది 0 అయిపోతుంది. కాబట్టి మనం బ్రెయిన్స్కి పదును పెట్టండి. ఈ లాక్డౌన్ పీరియడ్లో దొరికిన వ్యవధిని ఉపయోగించుకోండి. ట్రై టు యూజ్ దిస్ టైమ్ అండ్ ఎనర్జీ టు థింక్ అబౌట్ ఫ్యూచర్.